కడప జిల్లా సిద్దవటం గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలు కలిసిమెలిసి ఈ నెల 24న జరగబోయే గంగమ్మ జాతరపై గ్రామంలో చల్ల కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏ వెంకటయ్య కుమారుడు దినేష్ హాజరయ్యారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని గ్రామ ప్రజల మధ్య చల్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగమ్మ జాతర సందర్భంగా చల్ల కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆకలి మీద ప్రజలు, సిద్దవడం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమం ముగియడం జరిగింది. మన అతిగారి దినేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ కొన్ని సోషల్ మీడియా వస్తున్న వార్తలకు స్వస్తి పలుకుతూ అవాస్తవాలు పెడుతున్నారు. ఇది రాజకీయ పార్టీలు కానీ ఏ వేరే వ్యక్తులు కానీ సంబంధం లేకుండా ఆగలేదు ప్రజలు, ఆగలేదు వాస్తవాలు. మన సిద్దవడం గ్రామీణ మొత్తం అందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఎటువంటి రాజకీయ శక్తులు కానీ కొంతమంది సోషల్ మీడియాలో పదే పదే వార్తలు పెడుతున్నారు. అన్ని వాస్తవాలు కానీ ఇంక మీద అలాంటివి పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకుంటున్నాము. ఈ మీద అలాంటి వాస్తవాలు పెట్టే కదా చాలా ఈ దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాము, పెట్టే వ్యక్తులకు చెప్తున్నాము ముందుగానే. మాకు అన్ని తెలుసు మీరు ఏం పెట్టేది ఎక్కడ. దీనికి ఈ గంగమ్మ జాతరను మీరు ఏమి మీకేమి సంబంధం లేకుండా మేము చేసుకుంటున్నాము. మీకు ఎటువంటి సంబంధం లేదు, పార్టీకి అతీతంగా మేము చేసుకుంటున్నాము. 10 సంవత్సరాల తర్వాత ఇది
పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇంక మీద వీళ్ళని సోషల్ మీడియాలో పెట్టారంటే కదా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని మేము సిద్ధవడం గ్రామ ప్రజలు ఆగది వాసులు మొత్తం మేము పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాము. జాగ్రత్త. సిద్ధవటం గ్రామ ప్రజలకి ప్రభుత్వ నమస్కారం. ఈ సిద్ధవటం గంగమ్మ జాతర అందరూ కలిసి చేస్తున్నది. ఈ గత కొద్ది కాలంలో ఈ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవాలు ప్రచారమయ్యాయి. వాటిన్నింటిని ఖండిస్తూ సిద్ధవటం గ్రామ ప్రజలు అధికారి ఏమిటైనా ఆధ్వర్యంలో అందరూ కలిసి కూడా చేస్తున్నాము. దీన్ని అందరి ఆమోదంగా చూడాలని భావిస్తున్నాము. ప్రతి ఒక్కరూ సిద్ధవటం గ్రామ ప్రజలందరూ సహకరించాలి. ముందుకెళ్తున్నా ముందుకెళ్తున్నా